హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ఫిలిం న్యూస్. పడిపడి లేచే మనసు రణరంగం సినిమాలతో వరుస ఫ్లాప్లు మూటగట్టుకున్నాడు శర్వానంద్. ఈసారి వచ్చే తన తదుపరి సినిమాతో ఎలాగైనా పక్కా హిట్ కొట్టాలని మంచి కసి మీద ఉన్నాడు. ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి దిల్ రాజు ప్రొడక్షన్లో వస్తున్న జాను సినిమా కాగా, రెండవది కిషోర్ అనే కొత్త దర్శకుడితో వస్తున్న శ్రీకారం అనే మూవీ. అయితే శర్వానంద్ నటించిన జాను సినిమా ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సినిమాలో శర్వాకి జోడీగా సమంత నటిస్తుంది. ఈ చిత్రం తమిళ 96కి రీమేక్. శర్వా నటిస్తున్న మరో చిత్రం శ్రీకారం మాత్రం వేసవిలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారంట. ఈ వేసవిలో దాదాపు 15 నుంచి 20 సినిమాలు ఈ సీజన్లో విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ జాబితాలో శర్వానంద్ సినిమా కూడా చేరింది. ఈ మూవీలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. దర్శకుడు ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. కేశవులు కొడుకుగా ఓ రైతుగా ఇందులో శర్వా కనిపించబోతున్నాడు అని ఫిలిం నగర్లో సమాచారం. రైతు సమస్యల నేపథ్యంలో సాగే కథ ఇదని తెలుస్తుంది. రైతు విలువ, తన గొప్పదనం చాటుతూ శర్వా పాత్ర ఉండబోతుందంట. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇక ఈ సినిమాను 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంటి, గోపి ఆచంటిలు నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలపైన శర్వా చాలా ఆశలే పెట్టుకున్నాడు. వరుస ఫ్లాప్ల తర్వాత వస్తున్న ఈ రెండు సినిమాలు శర్వా కెరియర్ని నిర్ణయించబోతున్నాయని తెలుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ వాచ్ ఆర్టీవీ తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.